अंदर की एंड ना पे लल्ली अंदर इला बहुना सो ने एसआरके साईबाबा हैदराबाद अम्मा गुरी कोई मटल माटदान इंका चला चाल विने पाप आ तल्ली इंका विनदल अंदर विचुटेमो का लेडी गुरी मन अम्मा एज लाटी अम्मा అంటే మన అమ్మ లాంటి అమ్మకి మనం ఇన్ని మాటలు అంద చెప్తా ఉంటే వినడానికి సిగ్గుగా ఉంది. నాకు చాలా కోపం వస్తుందండి, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏంటండి మీ అందరూ అసలు ఆమె మీద ఎగిసి ఎగిసి పడుతున్నారు? మీ వీడియోస్ మీరు ఏదో చేసుకొని చావచ్చు కదా, మీ వీడియోస్ ఏదో మీరు చేసుకుంటున్నారు, అదే చేయండి. అమ్మ గురించి మంచి వీడియోస్ చేయండి, అమ్మ గురించి మంచిగా చెప్పండి. ఆమె ఇష్టం అండి, ఆమె ఎలా అయినా ఉంటుంది, ఆమె ఇష్టం, అది ఆమె లైఫ్, ఆమె ఇష్టం. ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఆమె బతుకుతుంది, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బతకట్లేదా? అంటే ఆమె లైఫ్ ఏంటో ఆమె అందరూ చూపించుకుంటుంది జనాలకి, అంతే. మీ లైఫ్ ఏంటో మీరు చూపించుకోవట్లేదు, మీరు దాచుకుంటున్నారు అన్నీ, అందుకే మీ గురించి ఎవరికి తెలియట్లేదు, మీ గురించి ఎవరు ట్రోల్ చేయట్లేదు అందుకని. మీ లైఫ్ గురించి కూడా పర్సనల్స్ అన్ని బయట వేయండి, మీ మీద కూడా ట్రోల్ చేయకపోతే నా పేరు లల్లి అని మార్చేసేయండి అందరు, ఓకేనా? అందరినీ ఏదైనా కానీ మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏది నోటుకొస్తే అది మాట్లాడేసి, ఆమె గురించి వీడియోస్ చేసేసి ఎలా పడితే అలా వేసేస్తే అది మంచిది కాదండి, మీకు కానీ నాకు కానీ అందరికైనా సరే. చెయ్యండి ఆమె పైన వీడియోస్, మంచి వీడియోస్ చేయండి, మంచిగా వేయండి, అది బాగుంటుంది. కానీ దొంగముండ, ఫాల్తుముండ, ముంజముండ అలాంటివి ఎందుకండి? మా నమ్మ లాంటి ఏజ్ కదా తంది కూడా, తను అలాంటి వీడియోస్ చేసుకొని తను బతుకు తీరు నడిపించుకుంటుందంటే నడిపించుకొని ఇవ్వండి. మనం చేసేదేమో ఎంతమంది లేరు, అయినా ఆవిడ ఏం చేస్తుంది? ఆమె ఫ్యామిలీ గురించి చెప్పుకుంటుంది, ఆమె లైఫ్ గురించి చెప్పుకుంటుంది. ఇంకోటి డ్రెస్సింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్లో ఏం తప్పు ఉందండి? ఏం డ్రెస్సింగ్ స్టైల్ తప్పేస్తుంటాను, ఏం తప్పేసింది మీకు? అంత తప్పు ఏమనిపించింది? బొడ్డు చూపిస్తుంది అంటే అవును చూపించుకుంటుంది, ఆమె ఇష్టం, ఆమె బాడీ ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకుంటుంది. మీరు ఆమెను పోషించగలుగుతారు అందరు కలిసి? చెప్పండి ఎంతవరకు పోషించగలుగుతారు, ఆమె లైఫ్ని ఎంతవరకు చూడగలుగుతారు మీరు? కాదు కదా, ఆమె లైఫ్ ఆమె ఇష్టం. సో ఆమె మీద వీడియో చేయడం ఆపండి మీరందరూ, చేస్తే చెయ్యండి, ఆమె మీద వీడియో చేస్తే చెయ్యండి, మంచి మాటలు చెప్పి చెయ్యండి. సో మన అమ్మ లాంటి ఏజ్ అమ్మతోటి మనం తప్పుగా మాట్లాడడం ఏమాత్రం నాకు సరిగ్గా అనిపించట్లేదు అండి. మీకు అనిపిస్తుండొచ్చు, నాకు మాత్రం అసలు నచ్చట్లేదు ఏమాత్రం. ఎస్ఆర్కే సాయిబాబా హైదరాబాద్ అమ్మ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇంకొకటి లేడీస్ కూడా అంటున్నారు చాలామంది, నువ్వు నాశనం అయిపోవే అంటుంది ఒక ఆమ. నాశనం ఎందుకు అయిపోతుంది? నువ్వు అయిపో, నాశనం ఎందుకు అయింది? ఆమె మీద వీడియోస్ చేసుకొని బతుకుతున్నావు కదా, నువ్వు నాశనం అయిపో. నీ వాయిస్ వింటా ఉంటే నువ్వు ఒక 22-25 ఏజ్ అమ్మాయిలా ఉన్నావు, ఎవరో నీ పేరు కూడా తెలియదు నాకు. అయినా నువ్వు నీ తల్లి లాంటి ఏజ్ ఉన్న అమ్మకి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఆమె మీద వీడియోస్ చేసుకొని నువ్వు బతుకుతున్నావు కాబట్టి నువ్వు నాశనం అయిపో. ఆమె ఎందుకు నాశనం అవుతుంది? ఆమె కష్టపడుతుంది, వీడియోస్ చేసుకుంటుంది, ఆమె బతుకుతుంది, ఆమె కడుపు కోసం ఆమె బతుకుతుంది, ఆమె కడుపు కోసం ఆమె వీడియోస్ చేసుకుంటుంది. మీ కడుపు కోసం ఆమె మీద వీడియోస్ చేసుకొని మీరు బతకట్లేదా? బతకట్లేదా? మీ ఓన్గా మీరు ఏదైనా వీడియోస్ చేసుకొని చూపించండి చూద్దాం. అలా కాదు, మంది కడుపు మీద తన్నడానికి మాత్రం ముందొచ్చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీ అందరికీ? జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా వీడియోస్ తీస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, నాకు ఏ మాత్రం కూడా నచ్చట్లేదు. ప్లీజ్ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. కాకపోతే ఇంకొకటి కూడా ఏమంటున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నీలాగా చేయమని సమాజానికి మెసేజ్ ఇస్తున్నావా? అందరికంటే ఏం మెసేజ్ ఇస్తుంది తను? తను వీడియోస్లో ఏ బొడ్డు చూపించుకుంటుందో, ఏ ప్యాంట్లు ఏ షర్ట్లు వేస్తుందో ఓకే, అది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంతమంది వరకు ఆ వీడియోస్ వెళ్ళట్లేదు. మీరు దాన్ని ట్రోల్ చేసి మాత్రం అందరి దగ్గర వెళ్ళేలా చేస్తున్నారు. సమాజానికి మెసేజ్ ఇస్తుంది మీరు, మీరందరూ ట్రోల్ చేసేవాళ్ళు, సమాజానికి మెసేజ్ ఇస్తుంది ట్రోల్ చేసేవాళ్ళు. తను వీడియో చేసుకుంటుంది, ఎక్కడో ఉంటుంది ఆ వీడియో. మీరు తన గురించి బాగా పరిశీలించి ట్రోల్ చేయడం వల్ల ఆ మెసేజ్ మాత్రం అందరి జనాల వరకు వెళ్తుంది. అది కూడా తను చేసేది ఏం తప్పు కాదు. ఇంకా చాలా చెప్తాను వీడియోస్లో, ముందు ముందు చాలా ఉన్నాయి మాటలు, ముందు ముందు ఉంటుంది అందరికీ, ఇంకా చెప్తాను నేను కూడా అందరికీ కూడా. ఆమెని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మాత్రం ఏమాత్రం నాకు నచ్చట్లేదు. కొంచెం చూసి జాగ్రత్తగా మాట్లాడండి, ఓకేనా? ఎలాంటి కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా ఇక్కడ ఏం బెదిరేది లేదు, భయపడేది లేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా నాకు కూడా పెట్టుకుంటే పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. కానీ
పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. మీ వాళ్ళు మీకు అదే సంస్కారం నేర్పించారండి, చెప్పండి పెద్దవాళ్ళకి. ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు ఎంతోమంది ఎలాంటి డ్రెస్సెస్ వేస్తారు, సోషల్ మీడియానే కాదు అది కూడా. తను కూడా ఆ ఆంటీ కూడా ఎస్ఆర్కే సాయిబాబా అమ్మ కూడా అలాంటి డ్రెస్సెస్ కూడా ఏం వేయలేదు కదా. మరి అందరినీ వదిలేసి ఆమెను పట్టుకున్నారేంటి అందరు కలిసి? నాకు అర్థం కాదు. అంటే ఆమె మీద వీడియోస్ తీస్తే మీకు ఏమైనా మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? సరే మంచి జరుగుతుంది, ఓకే, తిట్టడం మానండి. చెయ్యండి ఆమె పైన వీడియోస్ వద్దనట్లే, తిట్టడం మానండి. తప్పు తప్పుగా ఎందుకు ముసలిగుండా అంటే మనం ఆ ఏజ్కి రామా? మనం ఏజ్కి రాకుండా ఇలానే ఇసుకనే ఉండిపోతామా? నువ్వు ఉండిపోతావా, నువ్వు ఉండిపోతావా? తిట్టేవాళ్ళు ఎవరు? ఆ వయసు రాకుండా ఏముండం. మనం కూడా ముసలిలో అయ్యేవాళ్ళమే అవుతాము. పిచ్చి పిచ్చిగా తిట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి. దండం పెట్టి మంచిగా చేద్దాం, అమ్మ మీద వీడియోస్ మనం మంచిగా చేద్దాం, మంచిగా మాట్లాడదాం అమ్మతోని, అమ్మ గురించి మంచిగా చెప్దాం. పోనీ ఆమె కడుపు తీపు ఆమె బతుకుతుంది, ఏదో వీడియోస్ చేసుకొని ఏదో ఆమెకి జోలికి వస్తే మాత్రం అందరూ తిడతాది ఆమె ఖచ్చితంగా. నేనైనా సరే తిడతా, నా జోలికి వస్తే మాత్రం నేను కూడా అస్సలు ఊరుకోను. తన జోలికి వస్తే కూడా తను తిడుతుంది, ప్రాబ్లం ఏముంది? తన జోలికి రాకుండా తను ఏదో వంట చేసుకుంటుంది, తను ఏదో ఇల్లు చూపించుకుంటుంది, తన లైఫ్ గురించి ఏదో చెప్పుకుంటుంది, అంతే కదా. చెప్తున్నాను ఇంకొకసారి మాత్రం అలాంటి వీడియోస్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చూడడం జరుగుతుంది. మీరు నాకు ఏమనుకున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఏం తిట్టుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. నేను అసలు బాధపడేదాన్నే కాదు, టెన్షన్ పడేదే కాదు. ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టుకోండి, కాకపోతే మాత్రం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మని మాత్రం పిచ్చి పిచ్చిగా అనకండి, పిచ్చి పిచ్చిగా అమ్మతో అనకండి. అట్లాగా నాకు బాధేస్తుంది, పాపం ఒకటి ఉందండి తను, తనకి మనం సపోర్ట్ ఇవ్వాలి, సపోర్ట్ చెయ్యాలి. ఇంకా చాలా ఉన్నాయి మాటలు, ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనా? అంతవరకు బాయ్. ఇంకోటి అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరిలో షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్.